ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేను. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టుండాలి, తలకిందులు చేసేవాలి. ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను చేసింది చూస్ చేసుకోలేదు. నన్ను పడేసింది ఆ ప్రేమ. తనే చేసి అంత అందంగా ఉంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్, తనకు ఒక స్టైల్ ఉంది అండ్ సెక్సీ టు. నన్ను ఫాలో చేయలేదు కదా. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు నుంచి నా సిస్టర్స్. ఒకను తప్ప. ఎందుకోలా? అదంతా ఇప్పుడు చెప్పలేను. నా ఫస్ట్ సినిమా వస్తుంది, దాంట్లో చెప్తానులే. ఐ హేట్ యు. థాంక్ యూ. కొట్లు కొడతారు మామ. అప్పటికే అర్థం లేదు. అన్బిలీవబుల్. ఇదేం చెప్తుంది? జెస్సీ జెస్సీ అనే కదా. ఎవడైనా సార్, మీ నాన్నైనా సార్. వెళ్ళి పెళ్లి చేసుకో చేసే. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా. కానీ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను?